వనమంతా జనమైంది. తెలంగాణ కుంభమేళాగా పిలిచే సమ్మక్క సారళమ్మ మేడారం మహాజాతరకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులొచ్చారు. ఇప్పటికే 40 లక్షల మంది అమ్మవార్లను దర్శించుకున్నట్టు తెలుస్తోంది. మేడారం జాతరకొచ్చే భక్తుల కోసం హైదరాబాద్, వరంగల్ నుంచి హెలికాప్టర్ సేవలు ప్రారంభించింది ప్రభుత్వం. ఎల్లుండి మేడారం వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. మేడారంలో జనజాతర మొదలైంది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వివరాలు మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. తెలంగాణ ములుగు జిల్లాలోని మేడారం మొత్తం సమ్మక్క సారక్క జాతరతో భక్తజన సంద్రమైంది. మొత్తం తండోపంత తండాలుగా భక్తులు తరలి వస్తున్నారు. ఎటు చూసినా మనకు ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం కనిపిస్తున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతర అనగానే ఇదొక అతిపెద్ద ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా చెప్పుకోవచ్చు. కొండ కోణల మధ్య, దట్టమైన అడవుల మధ్య ఉన్న ఒక ప్రకృతి పండగగా ఇది చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి, అటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఇలా అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తజన సందోహంతో సాగే ఒక జన జాతరగా కూడా చెప్పుకోవచ్చు. భారతదేశంలో వారణాసిలో జరిగే కుంభమేళా తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే రెండవ కుంభమేళా కూడా చెప్పుకోవచ్చు ఈ సమ్మక్క సారక్క జాతరని. ప్రస్తుతం ఈరోజు మొదటి రోజైన ఈరోజు పగిడిద్దరాజు, సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజును ఆర్ఎం వంశీకులు మహబూబ్ నగర్ జిల్లా పొనుగొండ్ల గ్రామం నుంచి మరి కాసేపట్లో గద్దె వద్దకు తీసుకురాబోతున్నారు. అలాగే కన్నెపల్లి నుంచి సారలమ్మను, అలాగే కొండాయి గ్రామం నుంచి గోవిందరాజులను, సారలమ్మ భర్తైన గోవిందరాజులను గద్దె వద్దకు తీసుకురాబోతున్నారు. మరి కాసేపట్లో గద్దెకు చేరుకోబోతున్నారు. ఇది మొత్తం కూడా సమ్మక్క సారక్క జాతర మొత్తం కూడా గిరిజన సాంప్రదాయాల్లో సాగే ఒక గిరిజన జాతర. మొత్తం ఇక్కడున్న ఈ జాతరలో జరిగే ప్రతి ఒక్క వ్యవహారాలు, ఆచార వ్యవహారాలన్నీ కూడా గిరిజనుల చేతుల మీదుగానే జరుగుతాయి. మొత్తం పూజలు కూడా గిరిజనులే చేస్తారు. ఎటు చూసినా కూడా మనం భక్తులే కనిపిస్తున్నారు. మనకు వచ్చి ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము ఖమ్మం డిస్ట్రిక్ట్ తిరుమలాపాలెం అండి, ఇస్లామాబాద్ నుంచి వచ్చాం. మీరు ప్రతి జాతరకి వస్తూ ఉంటారా? ఈ సంవత్సరం వచ్చామండి కొత్తగా. ఏంటి ఇక్కడ విశిష్టత? ఏంటంటే విశిష్ట ఏంటంటే భక్తులకి ఎటువంటి బాధలు ఉన్నా తీరిపోద్ది ఇక్కడ వస్తే. అందుకొరకు ఆ నమ్మకంతోనే వస్తున్నామండి. మాకు ఏ ఇబ్బంది ఉన్నా అమ్మగారు ఇక్కడ తీస్తుంది. ఫస్ట్ టైం వస్తున్నారు మీరు? మేము ఫస్ట్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా అబ్బాయి, మా మనోడు. ఫ్యామిలీ అంతా వచ్చారు? ఫ్యామిలీ అంతా వచ్చారా? ముగ్గురం వచ్చాం. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా ఘనంగా ఉన్నాయండి. ప్రతి వేళ పోలీసు వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా. మొదటిసారి వచ్చారా? ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా? ముందు వచ్చామండి. ఇంత ముందు అంత సౌకర్యం లేకుండా ఈసారి మంచిగా ఉన్నది. అన్నిటికి సౌకర్యంగా ఉన్నది నాకు. ఏంటమ్మా ఈ దేవత యొక్క విశిష్టత ఏంటి? మాకుంటది, మాకు ఈ దేవతకు నమ్ముకుంటే మంచిగా అయింది కాబట్టి దేవతకు నమ్ముతున్నాం మేము. మేము కూడా గొత్తుగూడి నుంచి వచ్చిన్నాం. అంటే ఫస్ట్ సారి నేను రావటం అంటే పూజిస్తాం మేము. చాలా నమ్మకం ఆ తల్లి అంటే మాకు. మేము తోటికోడలు ఒకటే. మనం చూడొచ్చు అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తజనం వస్తున్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయని, అలాగే మొక్కులు చెల్లించుకోవడానికి మరికొంతమంది ఇలా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇది ఈ తెలంగాణలోని మారుమూల ప్రాంతమైన ఈ మేడారం ప్రపంచ ఖ్యాతి చెందిందనుకోవచ్చు. ఎందుకంటే దేశ విదేశాల నుంచి కూడా ఈ జాతరకు వస్తుంటారు. ప్రతి 2 సంవత్సరాలకి మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరిగే ఈ జాతరకు ఎంతోమంది భక్తులు ఇక్కడ తరలి వస్తూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కాట్రపల్లి. కాట్రపల్లి నుంచి వస్తాను. ఇక్కడ ఫస్ట్ టైమా రావడం? ఇప్పుడు 5వ సారి వస్తుంది. 5వ సారి. ఏంటి ఇక్కడ మహిమ? ఎలాంటి మహిమ ఉంది? దేవుడు ఏదంటే అది మంచిగా ఉంటుంది. అనుకున్నట్టు జరుగుతుంది సార్. జరుగుతుంది. ఏది కోరుకున్నా అవుతుంది. ఎన్ని రోజుల ముందు నుంచి వస్తారు ఇక్కడికి? ఇక్కడికా సార్? 3-4 రోజుల ముందు నుంచే వస్తాం. ఎక్కడ ఉంటారు? మేము అక్కడ వాగు దగ్గర ఉంటాం సార్.
ఇక్కడ దాదాపు ఈ 3 రోజుల నుంచే కాకుండా ఒక 30 రోజుల ముందు నుంచి కూడా భక్తులు ఇక్కడ అమ్మవార్లను దర్శించుకుంటుంటారు. ఇక్కడ ఎంతో మహిమ ఉంది, కోరిన కోరికలు తీరుతాయని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి బంగారం, అంటే ఇక్కడ బెల్లాన్ని బంగారంగా భావిస్తారు, ఆ బెల్లాన్ని నిలువెత్తు బంగారంగా ఇక్కడ సమర్పించుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటుంటారు. కోరిన కోరికలు తీరితే బంగారం సమర్పిస్తామంటూ ఇక్కడ మొక్కుకుంటూ ఉంటారు. అనేక మంది ఇక్కడ బంగారం అంటే బెల్లాన్ని సమర్పిస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అలాగే రేపు సమ్మక్క తల్లి అంటే చిలకలగుట్టలో ఉన్న సమ్మక్క తల్లిని ఇక్కడ గిరిజనులు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో గిరిజన పూజారులు ఇక్కడికి గద్దె వద్దకు తీసుకురాబోతున్నారు. రేపు ప్రధానమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే మొత్తం గోవిందరాజులు, పగిడిద్దరాజులు, అలాగే సారలమ్మ, సమ్మక్క అందరూ కూడా గద్దె మీద ప్రతిష్ఠించబోతున్నారు, భక్తులకు గద్దె మీద దర్శనం ఇవ్వబోతున్నారు. పోర్ట్ స్టూడియో రైట్, థ్యాంక్ యూ సంతోష్. భక్తులతో మేడారం జాతర ప్రాంగణం కిటకిటలాడుతోంది. కాసేపట్లో సారలమ్మ గద్దెకు చేరుకోబోతోంది. దీనికి సంబంధించి అరుణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. మేడారం సమ్మక్క సారక్క జాతరను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అన్ని ఏర్పాట్లు, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం మంత్రి, గిరిజన శాఖ మంత్రి, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేడారంలో అంతకంతకి జనం పెరుగుతున్నారు. ఈరోజు సారలమ్మ రావనున్న నేపథ్యంలో అమ్మవారి దర్శనం కోసం మొదట ఒకసారి దర్శనం చేసుకున్న ఆ తర్వాత సమ్మక్క సారలక్కను ఒకేసారి దర్శనం చేసుకునేలాగా ఇక్కడే నిలుచుంటారు. ఇక్కడే కొంతమంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని 2 రోజుల పాటు ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి జనం రద్దీని ఒకసారి చూస్తున్నాం. వస్తున్న వాళ్ళ సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉన్నది. ఈరోజు సుమారుగా 10 లక్షల మంది ఇక్కడే ఉండి ఉంటారని ఐటీడీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు కొద్దిసేపట్లోనే మేడారంకి సీఎస్ స్వయంగా వచ్చి ఇక్కడ ఏర్పాట్ల మీద పర్యవేక్షించడానికి ఆయన కొద్దిసేపట్లో మేడారంకి చేరుకొని ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి సీఈఓ ఇక్కడికి రావడంతో పాటు ఆయనను ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించినటువంటి వాటి మీద పూర్తిగా సమీక్షించబోయే అవకాశం ఉంది. దాంతోపాటుగా ముఖ్యమంత్రి పర్యటన కావాల్సినటువంటి ఏర్పాట్లు తీసుకు దానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, రద్దీ లేకుండా ఒకవేళ వీవీఐపీ వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద, మరోవైపు ఒకవైపు సీఎస్ సమావేశాలు ఏర్పాటు చేస్తుండగా ఒకసారి రద్దీని చూడొచ్చు. ఈరోజు సమ్మక్క సారలక్కను ఒకేసారి దర్శించుకోవడానికి ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది. కాబట్టి సారలమ్మ ఈరోజు గద్దె చేరే అపురూప ఘట్టం కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. కాబట్టి మొదట అమ్మవారిని దర్శనం చేసుకొని ఇటు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి అధికారులు ఏర్పాట్లు ఉంటాయి. దర్శనానికి సంబంధించినటువంటి రద్దీ ఒకసారి చూడొచ్చు. వచ్చిన వాళ్ళు నిన్న రాత్రి నుంచి ఇక్కడ చేరుకున్న వాళ్ళు ఇక్కడ రెడ్డిగూడెం, అలాగే ఉట్టాయం, జంపన్నవాగు పరిసర ప్రాంతాల్లో ఇక్కడ గుడారాలు వేసుకొని స్థిర ఉన్నారు. వాళ్ళు మొక్కులు చెల్లించుకొని ఆ తర్వాత సమ్మక్క సారలమ్మను ఒకేసారి గద్దరి మీద ఉండేలాగా దర్శనం చేసుకునేలాగా కొంతమంది స్టే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొంతమంది ఆ రద్దీని తట్టుకోవడం కష్టం కాబట్టి ఈరోజు మొక్కులు చెల్లించుకొని వెళ్ళిపోవడం, దానికోసం అలా వెళ్ళే వాళ్ళు బెల్లాన్ని సమర్పించుకోవడానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం క్యూ లైన్లో చూడొచ్చు, ఎక్కడ కూడా క్యూ లైన్ లాగకుండా వెంట వెంటనే పంపించేలాగా చర్యలు తీసుకున్నారు, వెంట వెంటనే పంపిస్తున్నారు. పోలీసులు అలాగే వాలంటీర్లు అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉండి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సమ్మక్క సారలమ్మలు ఇద్దరు గద్దె మీద ఉన్నారు కాబట్టి కామన్గా దర్శనం చేసుకొని వెళ్ళిపోయేందుకు మాత్రం వస్తున్న జనం మొదట కొంత ఒకసారి అమ్మ గద్దెలను చూసి ఆ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి సారలమ్మ వచ్చిన తర్వాత సమ్మక్క సారలమ్మ ఇద్దరు కూడా గద్దెల మీద తర్వాత మరొకసారి చేరడానికి వాళ్ళు వస్తారు కాబట్టి ఆ తొందరగా పంపిస్తున్నారు. అందులో భాగంగా క్యూలైన్ ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నోమెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కమిషనర్ కూడా ఇక్కడే ఉన్నారు. పూర్తిగా స్వయంగా అనిల్ కుమార్ అందుబాటులోకి వచ్చి మేడారంలో ఈరోజు సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వివరాలన్నీ సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపట్లోనే సీఎస్ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో సీఎస్ కూడా ముఖ్యమంత్రి పర్యటన కావాల్సినటువంటి ఏర్పాట్లు ఉన్నారు. సీఎం వచ్చే క్రమంలో ఇక్కడ డాక్స్ కార్డును కూడా అందుబాటులో ఉంచి ఇక్కడ చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ ఇక్కడికి దేవాదాయ శాఖ వచ్చారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మేడారంకి సంబంధించినటువంటి మేడారంకి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి దేవాదాయ శాఖ నుంచి తీసుకుంటుంది అందరు. నమస్కారం. ఇప్పుడు మేడారం జాతర గురించి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తున్న టెంపుల్ ప్రెమిసెస్లో
తర్వాత పండల్స్ లైటింగ్ అంతా కంప్లీట్ చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేశాము. పూజారులు కూడా అందరు ఉన్నారు. ఈరోజు సరళమ్మ దేవతను తీసుకురావడానికి కూడా ఏర్పాటు జరుగుతుంది. సిఎస్ గారు ఎంతసేపు ఉంటారు సార్? మీటింగ్ అయిపోయింది ఒక 3 గంటలు ఉంటారు. ఓకే, సమావేశానికి సంబంధించి అంటే ముఖ్యమంత్రి రాక సంబంధించి సార్, లేకపోతే జాతరకు సంబంధించి అరేంజ్మెంట్స్ గురించి స్వయంగా చూడొచ్చు. దేవాదాయ శాఖ కమిషనర్ ఇక్కడికి వచ్చి ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డాక్స్వాడ్తో ప్రధాన ఘట్టాలకు సంబంధించి స్వయంగా ఇక్కడికి ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి ఏదన్నా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డాగ్స్ కార్డ్ కూడా అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. కొద్దిసేపట్లోనే సిఎస్ ఇక్కడికి వచ్చి ఈ దీనికి సంబంధించిన మేడారం జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్ల సమావేశానికి సమీక్ష సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. దాంతోపాటు రద్దీ కూడా విపరీతంగా పెరుగుతుంది. సాయంత్రం ప్రధాన ఘట్టమైనటువంటి సారలమ్మ గద్దెను చేరే అవకాశం ఉంది కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లు అధికారులు సమాయత్తమై ఉన్నారు. రాజీవ్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.